జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 206వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు జ్యేష్ఠాదేవి. ఓం జ్యేష్ఠాదేవ్యై నమః. ఇది మంత్రరూపం. జ్యేష్ఠ శ్రేష్ఠ సనాతన. ఎక్కడదండి ఇది? శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్వామివారి నామం. జ్యేష్ఠ వృద్ధతమ వృద్ధస్య జ్యచ అనే ఒక పాణిని సూత్రాన్ని బట్టి వృద్ధ శబ్దానికి అతిశాయినే తమ విష్ఠనౌ అనే సూత్రం చేత ఏమని అర్థమంటే ఇష్ట అనే రూపం ఏర్పడుతుంది. జ్యేష్ఠ అంటే ఇష్ట అనే రూపం. సరే, అనేక రకాలైనటువంటి పాణిని వ్యాకరణ సూత్రాల ద్వారా మిక్కిలి వృద్ధుడు పెద్దవాడు అని అర్థం. జ్యేష్ఠుడు అని అంటే జ్యేష్ఠ అంటే వృద్ధురాలు అని అర్థం. అంటే వీళ్ళు వృద్ధులంటే మనం ఎట్లా వార్ధక్యం వచ్చి ముసలోళ్ళం అయిపోతామో అది అని అనుకుంటారేమో, అది కాదు, అందరికన్నా పెద్దది అని అర్థం. పెద్దక్క అంటాం జ్యేష్ఠాదేవిని. అలాగే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అని శ్రీ సూక్తంలో చెప్పారు. అంటే ఆకలి దప్పికలతోటి కృశించిపోవడము అని అర్థం. అంటే అసలు జన్మనెత్తిన ప్రతి ఒక్కరికి కూడా ఆకలి దప్పికలు ఉంటాయి కదా, వాటిని కలిగించేటటువంటిదా. మనలో ఆకలి కలగాలి అంటే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఉండాలి. ఇప్పటి వరకు మనం జ్యేష్ఠాదేవి అంటే అమ్మమ్మో మనకు అస్సలు వద్దండి, మనకి చాలా దూరం అండి, ఆమె పేరే ఎత్తదండి అని అనుకునేవాళ్ళం, అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, ఆకలి దప్పుకలకు ప్రతీక ఆవిడే. అది మనలో కలుగుతుంది అంటే ఆవిడే. అంటే దరిద్రం చేత కలిగేది కాదు, పూట పూటకి మనం తిన్నటువంటి దాన్ని పచనం చేయించి మళ్ళీ తిరిగి ఆకలి మళ్ళా తిరిగి తినాలి అని అనిపించే కోరిక ఉంటే చూసారా, అది అన్నమాట జ్యేష్ఠాదేవి. అలాగే రుద్ర నమకంలో నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ అని ఉంది. అలాగే ఇంకా అనేకమైన రఘువంశంలో వృద్ధత్వం జరసా వినా దేహం మీద వృద్ధాప్యం అని కాకుండా జ్ఞానము చేత ఐశ్వర్యం చేత వృద్ధులు అని అక్కడ చెప్పారు. అలాగే దేహంలో 3 అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, స్వాప్నిక అవస్థ, సుషుప్తి అవస్థ, ఈ 3 అవస్థలకు కూడా సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ విద్య అంటే అంతరాత్మ విద్య సత్యాంధికుడు ఆధిక్యత కల్పించేటటువంటి వాడు జ్యేష్ఠుడు. కనుక స్త్రీలింగం అయితే జ్యేష్ఠ అని పిలువబడుతుంది. ఇప్పుడు మనం అమ్మవారి నామం ఓం జ్యేష్ఠాదేవ్యై నమః అనేది 11 సార్లు జపిద్దాం. అంతకంటే ముందుగా ఈరోజు ప్రశ్న చూద్దాం. జ్యేష్ఠాదేవి యొక్క ఆరాధన స్తోత్రాలు అవన్నీ కూడా మన ఛానల్లో ఇవ్వబడ్డాయి ఇంతకుముందు. అవి తప్పకుండా చూడండి. ఆ స్తోత్రాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి శ్రవణం చేద్దాం. ఇంకా ఎప్పుడైనా అసలు జ్యేష్ఠాదేవి అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడైనా మీరు చూసారా? చూస్తే చూసాము, లేకపోతే లేదు అని చెప్పండి. ఓకే, అలాగే జ్యేష్ఠాదేవి వ్రతం కూడా ఉంటుంది, ఎవరైనా పాటించారా ఆ వ్రతాన్ని అది కూడా తెలియజేయండి. నామం చెప్దాం 11 సార్లు. ఓం జ్యేష్ఠాదేవ్యై నమః. 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 శ్రీయై నమః. జయ శ్రీ.